ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి యువత అండగా నిలబడాలని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కోరారు. ప్రభుత్వ రంగంలో శరవేగంగా ఉద్యోగాల భర్తి, గ్రామీణ రంగంలో వ్యాపారం, అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ప్రైవేటు రంగంలో వేలాది పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమైక్య భాగస్వామ్యంతో మురుగోడు యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడను దండు బలకపూర్లో 2019లోనే ప్రభుత్వం నెలకొల్పిందన్నారు. సుమారు 35,000 మంది స్థానిక యువతకు ఉపాధిని అందించే ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్, టాయ్ పార్కు కూడా వస్తోందన్నారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శరవేగంగా నిర్మాణమవుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖైరతాబాద్లో సిటీ విజన్ కార్యాలయంలో సమస్త ఎండీ శివరామకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆఫీసులో దీపాలు వెలిగించారు. ఆఫీసులో దీపాలు వెలిగించారు. సిటీ విజన్ సిబ్బంది ప్రేక్షకులకు, కస్టమర్లకు శివరామకృష్ణ సతీమణి పుష్పలత దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన లక్ష్మీదేవి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని ఆమె చెప్పారు. ఈ రోజున దీపాలు వెలిగించడానికి, టపాసులు కాల్చడానికి కూడా ప్రత్యేకత ఉందని పుష్పలత వివరించారు. దీపావళి శుభాకాంక్షలు. దీపావళి రోజు మనం దీపాలు పెట్టుకుంటాం. సాయంత్రం అయితే లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం. దీపాలు పెట్టుకోటానికి ఓన్లీ నూనేసి ఒత్తేసి దీపం చాలా అందంగా ఉంటుంది. దీపం పెట్టుకుంటాం కానీ దానికి ఒక ఆంతర్యం ఉంది, మీనింగ్ ఉంది, ఎందుకు దీపం పెడతామని. దీపం కనుక ఎట్లా లోపల చీకటి ఉంటే వెలుగు వస్తుందో అలాగే దీపం దేనికి నిదర్శనం అంటే మనలో ఉన్న అజ్ఞానం పోవాలి అని చెప్పి అందుకు దీపం పెట్టుకుంటాం అన్నమాట. సో మనం ఇది గుర్తు పెట్టుకుని వాళ్ళ దీపాలు మనం పెట్టుకుంటాం కాబట్టి ఈ విషయం దేవుడికి, అమ్మవారికి, లక్ష్మీదేవికి మనం ప్రే చేసుకోవాలి. మనలో ఉన్న అంధకారము, అజ్ఞానం పోవాలి. రెండోది ఏంటంటే మనం క్రాకర్స్, టపకాయలు కాలుస్తాం కదా, దానికి కూడా ఒక సింబాలిజం ఉంది. మన పాత మైథాలజీ స్టోరీలో కూడా ఏంటంటే కృష్ణుడు నరకాసుడు రాక్షసుని హతం చేశాడు కాబట్టి అందుకనే మనం నరక చతుర్దశి చేసుకుంటాం. నరక చతుర్దశి దీపావళి ఈసారి కలిసి వచ్చింది కాబట్టి ఇంకో స్టోరీ ఏంటంటే పాత రాములు వారు తిరిగి యుద్ధం అయిపోయినా కానీ తిరిగి అయోధ్యకు చేరుకునేసరికి ఆ రోజు అమావాస్య ఉందండి అంట. అయితే ఆ రోజుల్లో కరెంటు ఉండేది కాదు కదా. సో ఆ ప్రజలందరూ, అయోధ్య వాసులందరూ, అయ్యో రాముల వారు తిరిగి వస్తున్నారు, చీకటిగా ఉంటుంది, అయోధ్య అమావాస్య రోజు తిరిగి వస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు సంతోషంతో ఒక పని చేద్దామని చెప్పి అందరింట్లో అట్లా దీపాలు పెట్టుకుని రాముల వారు తిరిగి వచ్చేటప్పటికి ఆయనకి స్వాగతం చెప్పాలని దీపాలు పెట్టుకున్నాం. నరక చతుర్దశి స్టోరీస్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఏది ఏవైనా ఏంటంటే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం దీపాలు పెట్టుకోవటం ఎందుకు జరుగుతుందంటే దేవుడి దగ్గర దీపం పెట్టుకోవటం కూడా మనలో ఉన్న అజ్ఞానం పోవి, మనలో ఉన్న ధైర్యం సాహసం బయటికి రావాలి అని దీపాలు. అలాగే టపాకాయలు కాల్చుకుంటాం కదా, కాల్చుకునే అంత మోత వచ్చే టపాకాయలు కాల్చుకుంటాయని కూడా ఏంటంటే అది ఎప్పుడైతే అంత మోత మనం వింటామో మనలో లోపల ఉన్న భయము, ఆందోళన కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఆ సౌండ్కి సౌండ్ పవర్ అంత గొప్పది అన్నమాట. ఎప్పుడైతే మనలో లోపల ఉన్న భయం, ఆందోళన బయటకు వస్తుందో మన మనసు శాంతి ప్రశాంతి చెందుతుంది. సో అందరికీ తిరిగి మళ్ళీ ఒకసారి దీపావళి శుభాకాంక్షలు. చక్కగా అమ్మవారిని మంచిగా అన్ని వృద్ధి సమృద్ధి కోరుకుంటూ ఈరోజు అందరూ కలిసి లక్ష్మీ పూజ చేసుకుందాం మన ఇళ్ళల్లో.
దీపావళి పండుగను పురస్కరించుకొని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో లక్ష్మీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ లోకేష్ కుమార్ తో కలిసి మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. దీపావళి అంటే మందుగుండ్లు సామాన్లు కాల్చడమే కాకుండా ముందుగా లక్ష్మీదేవికి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మేయర్ కమిషనర్ భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి పూజలను నిర్వహించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని బీజేపీ జాతీయ నేత ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించి కుటుంబ సభ్యులకు తీర్థ ప్రసాదాలను అందించారు. మందిర పట్ల ఆశేష ప్రధానికం తెలంగాణకి ప్రతీకగా కూడా దేశ మొత్తం కూడా ఇటీవల చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే విధంగా భాగ్యలక్ష్మి పేరు మీదనే ఈ నగరానికి మరి పేరు సార్థకమైంది భాగ్యనగరం. అటువంటి దాన్ని కూడా మరి ప్రభుత్వాలు పట్టించుకోకుండా పూర్తిగా విస్మరించడం ఏమాత్రం కూడా సబబు కాదు. సహా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం కూడా అమ్మవారిని దర్శించుకొని ఇవాళ తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో విరాజిల్లాలని చెప్పి కోరుకుంటున్నాము. ఒక రాజ్యసభ సభ్యులుగా తప్పకుండా ప్రభుత్వాలు కూడా దీనికి ఇటువంటి పవిత్రమైన స్థలాలకు మందిరాలకు రాజకీయాలకు చోటు లేకుండా అతీతంగా ఎవరి ఒత్తిడికి లొంగకుండా భక్తుల యొక్క మనోభావాలు కాపాడే విధంగా ప్రభుత్వం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా మరి ఇక్కడ శశికళ వారి యొక్క మరి పరివారం అంతా కూడా పూర్తిగా నిమగ్నమై ఈ యొక్క మందిరాన్ని కాపాడుతూ మొత్తం ఇవాళ దేశం ఆశ్చర్యపడిందంటే ఇవాళ కేవలం మరి భక్తుల మీద కాకుండా టూరిస్ట్గా వచ్చే వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారిని కొలిసేటువంటి ప్రత్యేకత ఉంది. అమ్మవారి ఆశీస్సులు పొందాను. తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరి ప్రజలు ఆయురారోగ్యంతో సుఖ సంతోషాలతో మునుగోడు నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారం టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీజేపీ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని సూచించారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలంలో మంత్రి తలసాని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే 3.5 ఏళ్లలో ఒక్కసారి కూడా గ్రామాల వైపు చూడలేదని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ గెలుపుతోనే జరుగుతుందని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా సభండ వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వెల్లడించారు. గ్రామీణ కుల వృత్తులకు చేయూతను అందిస్తున్నదని తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీ గెలిపించాలన్నారు. ఒకవైపున కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక సమస్యలు పరిష్కారం అయినా కానీ ఇంకా కొన్ని పరిష్కారాలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు అనేటివి నిరంతరంగా ఉన్నాయి. ఇటువంటి సమస్యలు మరి గ్రామాలలో పెట్టుకొని రోజు పొద్దున్న లేస్తే తీసుకుమారుతాం పైన తీసుకుమారుతాం, వాడిని ఇట్లా తిట్టాలి వీడిని ఎట్లా తిట్టాలి, ఇదే భాష నడుస్తుంది తప్ప. సార్ మీ గవర్నమెంట్ వచ్చినాక కరెంట్ ఇచ్చిర్రు నీళ్ళు ఇచ్చిర్రు, అయినప్పటికీ ఇంకా కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి. మరి ఈ విధమైనటువంటి ఆలోచన వాళ్ళు చెప్పారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎన్నికలు అనేది ఒక క్రైటీరియా కాదు, ప్రజలు అనేది క్రైటీరియా కింద మనం పనిచేస్తున్నటువంటిది. ప్రధాని మోడీకి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి లెటర్ రాశారు. కేటీఆర్ స్ఫూర్తితో జీఎస్టీని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చేనేత రంగంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 5% జీఎస్టీ విధించింది. రద్దు చేసే వరకు కేంద్రంపై యుద్ధం చేద్దామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ పోస్ట్ కార్డు రాసి ప్రధాని మోడీకి తమ నిరసన తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రి మోడీకి పోస్ట్ కార్డు రాసి నిరసన తెలిపారు. ముస్లింల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి 2008 నుండి 2014 మధ్య కాలంలో 812 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 7 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం 5900 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. ప్రభుత్వం రంజాన్ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. 12 మైనార్టీ స్కూల్ ఉండేది గతంలో. 12 మైనార్టీ స్కూల్ ఉంటే కేసీఆర్ గారు వచ్చినాక 192 మైనార్టీ స్కూల్ పెట్టారు. 192 పెట్టాడు. 12 ఎక్కడ, 192 మైనార్టీ స్కూల్ పెట్టి
ఆ మైనారిటీ స్కూల్ ఫిలప్ అవుతారని ఇప్పుడు మీరే మీరు మైనారిటీ పెద్దలు ముస్లింస్ అంతా కూడా చెప్తున్నా ప్రతి నియోజకవర్గంలో పెట్టారు మా నియోజకవర్గంలో మైనారిటీ స్కూల్ పెడితే ఫిలప్ కాలే వేరే బలవంతంగా ఇంటింటి తిరిగే పిల్లలను తీసుకుపోయి ఆ స్కూల్లో పెట్టిన నేను స్కూల్లో పెట్టిన తర్వాత ఇప్పుడు చాలా సంతోషపడతారు వాళ్ళు ఒక్కొక్కరికి 125,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం ప్రతి సంవత్సరం ప్రతి నెల 10,000 రూపాయలు మైనారిటీ పిల్లల ఖర్చు నిర్మల్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ ఏమిచ్చాడో చెప్పాలని వైఎస్ఆర్టీపీ అధినేత్రి శర్మల ప్రశ్నించారు ఒక్క చుక్క నీళ్లు ఇచ్చారా ఎస్ఆర్ఎస్పీ కాలువలు సరస్వతి స్వర్ణ కెనాల్స్ మరమ్మతులు చేయించి వైఎస్ఆర్ 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారని సూటిగా అడిగారు వైఎస్ఆర్ బ్రతికి ఉంటే ప్రాణహిత చేవల ద్వారా అదనంగా 50,000 ఎకరాలకు నీళ్లు వచ్చేవని శర్మిల అన్నారు అలాగే మీ అందర్నీ కూడా కోటీశ్వరరాలను చేస్తానని చెప్పాడు కేసీఆర్ సార్ ఎలక్షన్ల అప్పుడు గుర్తుందా గుర్తుందా కల్తీ లేని పసుపు కల్తీ లేని కారము రేషన్ షాపులలోనే ఇస్తానన్నాడు కేసీఆర్ సార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టి అవి మహిళల చేతుల్లోనే పెట్టి మహిళలను కోటీశ్వరులాలు చేయడానికి నేను ఒక పథకం రూపొందిస్తాను అన్నాడు ఏ కేసీఆర్ సార్ మరి ఏమైంది ఏమైంది పథకం వచ్చిందా పథకం వచ్చిందా కల్తీ లేని పసుపు కల్తీ లేని కారం వచ్చిందా ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు వచ్చినాయా మహిళలు కోటీశ్వరులాలు అయిపోయిండ్రా మరి ఏం చేసినట్టు కేసీఆర్ సార్ ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారి పాలనలో అంట సంపద పెరిగిపోయిందట సంపద ఎవరికి పెరిగిపోయింది కేసీఆర్ గారి పాలనలో మీకు పెరిగిందా సంపద పెరిగింది అంటే కేసీఆర్ కు పెరిగింది రాష్ట్రానికి సంపద పెరగలేదు అప్పులు పెరిగినాయి కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడు కేసీఆర్ సారు అప్పుల కుప్పగా చేశాడు మన రాష్ట్రాన్ని ఒక్కరైనా పట్టించుకున్నారా మీ ఎమ్మెల్యే గారైనా పట్టించుకున్నారా ఏం చేశారు ఈ నియోజకవర్గానికి కేసీఆర్ గారు ఇంత అన్యాయం చేస్తే ఒక్కసారైనా మాట్లాడిండా మీ ఎమ్మెల్యే గారు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వడం లేదు అని మాట్లాడిండ్రా అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతమంది వేల మందికి ఇదే నియోజకవర్గంలో పోడు భూములకు పట్టాలిస్తే కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఆ భూములను కూడా గుంజుకుంటున్నారు కదా దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చీకట్లను పాలద్రోలి వెలుగులు నింపే పండుగగా దేశ ప్రజలు జరుపుకుంటున్న ఈ దీపావళి పండుగ మనందరి జీవితాల్లో ప్రగతి కాంతులు నింపాలని ఆకాంక్షించారు అందరూ సురక్షితంగా ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలన్నారు దీపావళి పండుగ శుభ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ దీపావళి పండుగ మనందరి జీవితాలలో ప్రగతి కాంతులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దీపావళిని అందరూ సురక్షితంగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు ప్రజలందరికీ మంత్రి హరీష్ రావు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు చీకటిని పాలద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు అందరికీ అన్నింటా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు ఇక రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు లక్ష్మీనారాయణి అనుగ్రహంతో అందరికీ అన్నింటా శుభం జరగాలని ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలని ట్విట్టర్ వేదికగా మంత్రి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు నమస్తే నేను మీ కేటీఆర్ దీపావళి పండుగ శుభ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండుగగా దేశ ప్రజలు జరుపుకుంటున్న ఈ దీపాల పండుగ మనందరి జీవితాల్లో ప్రగతి కాంతులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ దీపావళిని అందరూ సురక్షితంగా ఆనందోత్సాహాల మధ్యన జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ దీపావళి కాచిగూడలోని చెప్పల్ బజార్లో సదరు ఉత్సవాలు లడ్డూ యాదవ్ సందీప్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్రంలో సదరు కార్యక్రమాన్ని నిజాం కాలం నుండి నిర్వహించడం జరుగుతుందని అఖిల భారత యాదవ్ సంఘం ఆర్గనైజర్ సందీప్ యాదవ్ అన్నారు ఈ నెల 27న చెప్పల్ బజార్ నుండి నారాయణగూడ చౌరస్తాకు యాదవులంతా కలిసి కులమతాలకు అతీతంగా సదర్ కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఈసారి కేరళ హర్యానా నుండి ప్రత్యేకంగా సదర్ ప్రదర్శనకు దున్నరాజులను తీసుకొచ్చామన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ సంఘం అధ్యక్షులు కార్యదర్శులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు రెండు ఎప్పుడు సదర్ ఏడాది కాగానే ఎప్పుడు సదర్ అని అడుగుతారు ఈ 27వ తారీఖు రోజు వచ్చింది మనకు ఈ జ్ఞానం ఉండడం వల్ల 27వ తారీఖు పెట్టుకురు మా పెద్దలు కులసులు అందరు కూర్చొని ఈ కులాలకు అతీతంగా ఈ సదర్ ప్రోగ్రాం 27వ తారీఖు సాయంత్రం 9 గంటలకు జరగబడింది
ముప్పై మూడు జిల్లాల నారంగూడ సదర్ అయిపోయినాక ముప్పై మూడు జిల్లాల జరగాలి. ఒక నెల లోపలనే ప్రతి జిల్లాల ప్రతి గ్రామాల ఈ సదర్ జరగాలని ఈ తెలంగాణ యాదవులు కానీ వేరకులలో ఏ గేదెలు పెంచేటోళ్ళు ఎవరన్నా కానీ తీసుకొని వస్తే అది ఒక నాకు ఆనందం ఉంటుందని ఇది కోరుకుంటున్నాను. ఈసారి ఒక పది తులాల బంగారం పత్తులాల బంగారం రింగు అది ముక్కు పోగే వేస్తే అందం ఉంటుందని ముక్కు పోగేశాను. దీనికి ఆరు మంది పన్నులు వచ్చిర్రు. స్పెషల్ బండిలో వచ్చింది, హర్యానా రోహ్తక్ నుంచి వచ్చింది, సోనిపత్ రోహ్తక్ నుంచి. లేదు స్కాచ్ లేదు, ఏం లేదు. అంటే తాపాలంటే అదే షోకే అన్న. డైట్ వచ్చేసేసి పాలు తాగుతుంది బాగా, 30 లీటర్ పాలు తాగుతుంది రోజుకి. దీనికి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, చున్నీ దానా గడ్డి కుట్టి ఇది కామనే. అంటే ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా దీపావళి మరియు సదర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ అందరికీ కూడా తెలుసు, మన సదర్ కార్యక్రమము కేవలం ఈ యొక్క తెలంగాణకే పరిమితమై తెలంగాణలోనే పుట్టినటువంటి కార్యక్రమం ఈ యొక్క సదర్ కార్యక్రమం. సదర్ కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరు యాదవులే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఈ యొక్క దున్నపోతుల ప్రదర్శనను చేయడం ఈ యొక్క సదర్ యొక్క ఉద్దేశం. సదర్ కార్యక్రమం దాదాపు నిజాం కాలం నుంచి ఈ యొక్క సదర్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్లో. ఆ కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ తమ దీవాలి వచ్చిందంటే తమ తమ యొక్క ఆవులను కానీ గేదెలను కానీ పూజించుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన దున్నపోతుని ప్రదర్శనకు తీసుకుపోవడం చాలా ఆయనవైతిగా ఈ యొక్క హైదరాబాద్కి నుంచి వస్తున్నటువంటి పరంపర. అదే అదే పరంపర కంటిన్యూగా ఏళ్ళ తరపడి కొనసాగుతూ వస్తూ ఉన్నది. దాంట్లో ప్రత్యేకంగా మా కుటుంబం నుంచి పెద్దలు వీరప్ప యాదవ్ గారు కానీ, పెంట యాదవ్ గారు కానీ, పరశురామ్ యాదవ్ గారు కానీ, తర్వాత లడ్డు యాదవ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సదర్ కార్యక్రమం పెద్ద ఎత్తున ఎవ్రీ ఇయర్ ప్రత్యేకంగా ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని అంచెలంచెలుగా నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నారు. గ్రేటర్లోని బస్తీ దవాఖానాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ కన్సల్టెన్సీ సేవలు అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించడంతో త్వరలో ఇవి షురూ కానున్నాయి. ముఖ్యంగా రకరకాల క్యాన్సర్లు, ఇతర తీవ్రమైన వ్యాధులు ప్రాథమిక స్థాయిలోనే గుర్తించడం ద్వారా ముందే జాగ్రత్తలు తీసుకునే వెసులుబాటు కలగనుంది. గ్రేటర్ వ్యాప్తంగా 262 బస్తీ దవాఖానాలు, 85 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 100కు పైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రస్తుతం ఎంబీబీఎస్ వైద్యులు సేవలందిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గుతో పాటు మలేరియా, టైఫాయిడ్, డెంగీ లాంటి వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రం ద్వారా రక్త, మూత్ర నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నారు. దీర్ఘకాలిక తీవ్ర ముప్పున వ్యాధుల లక్షణాలు ఉంటే ఉస్మానియా, గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. అయితే ఇక నుంచి ప్రాథమిక స్థాయిలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యులతో సేవలు అందించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలను ముందే గుర్తించే వీలుంటుంది. టెలిమెడిసిన్ ద్వారా వీరు రోగులను పరిశీలించనున్నారు. తొలుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బస్తీ దవాఖానాలకు ఇచ్చిన రోగులను స్థానిక వైద్యులు పరిశీలిస్తారు. వారికి ఏదైనా అనుమానం వస్తే వెంటనే టెలిమెడిసిన్ ద్వారా సదరు సూపర్ స్పెషాలిటీ వైద్యులను సంప్రదిస్తారు. అవసరమైతే రోగులతో సదరు వైద్యులు నేరుగా మాట్లాడుతారు. ట్యాబ్లు, మొబైల్ ఫోన్లో ప్రత్యేక యాప్ ద్వారా ఈ సేవలను కల్పించనున్నారు. ఒక్కో సూపర్ స్పెషాలిటీ వైద్యుడు రోజుకు 12 మంది రోగులను పరీక్షించనున్నారు. ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు చెందిన వైద్యులు టెలిమెడిసిన్ ద్వారా కొన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రోగులకు ఇప్పటికే చికిత్సలు అందిస్తున్నారు. మరింత విస్తరించే ఉద్దేశంతో అన్ని కేంద్రాల్లో ఈ తరహా సేవలు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గీత దాటితే ఫైన్ పడుతుంది, ఇన్నాళ్ళు సాఫ్ట్ లైన్ దాటొద్దు, జీబ్రా లైన్ పైకి రావద్దు, ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేయొద్దంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ పై దృష్టి పెట్టారు. సాఫ్ట్ లైన్ దాటితే వెంటనే కెమెరాతో క్లిక్ మని చలాన్ విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి కూడలిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ పక్కాగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఆపరేషన్ రోపు కొనసాగుతుంది. ప్రధానంగా రోడ్లపై అడ్డదిడ్డంగా పార్క్ చేసే వాహనాలు, క్యారేజ్ వేలను బ్లాక్ చేసి వ్యాపార సముదాయాలు, ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు చేసే వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా క్రమబద్ధీకరణ చర్యలు తీసుకుంటున్నారు. మాట వినని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కింద కేసు నమోదు చేస్తున్నారు. పార్కింగ్ లేని
వ్యాపార భవన సముదాయాలు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేశారు. ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న ప్రయత్నానికి ఇతర విభాగాలు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. ఈ విధానంతో త్వరలోనే అన్ని రూట్లలో సాఫీగా ట్రాఫిక్ సాగేందుకు చక్కటి మార్గాలు ఏర్పడతాయని అధికారులు భావిస్తున్నారు. టెక్నాలజీ ఫలాలు మారుమూల గ్రామాలకు కూడా చేరుతున్న నేటి కాలంలో నగరాల్లో క్షుద్ర పూజలు వంటి అనాగరిక ఆచారాలు కొనసాగుతుండడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్పీలో క్షుద్ర పూజల కలకలం రేగింది. పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. భయాందోళనలకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించే పనిలో పడ్డారు. స్థానికంగా క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉండటంతో ఎవరైనా హత్య చేసి పడేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దాని డీజిల్ తెచ్చిరా అమ్మా,